ఇక గుంటూరు జిల్లా ఫెరంగపురం మండలంలో సత్తెనపల్లి ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాల సిబ్బందితో కలిసి ఫెరంగపురంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అల్లవారుపాలెం సమీపంలో సుమారు 125 లీటర్ల బెల్లం ఓటను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఫెరంగపురం మండలం చుట్టుపక్కల ప్రాంతాల్లో నాటసార తయారు చేసిన అమ్మిన వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో నాటుసారాకు అవసరమైన నల్ల బెల్లం అమ్మిన దుకాణాలపై దాడులు నిర్వహించారని వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో నాటుసారా తయారు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ కాసిం షరీఫ్, తిరుమలేశ్వర్ రావు మరియు హెడ్ కానిస్టేబుల్ బాషావలి పాల్గొన్నారు. ప్రజలకందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి, నాటుసారా కాయటం కానీ, నాటుసారా అమ్మటం కానీ, నాటుసారా రవాణా చేయటం కానీ, కొనటం కానీ చాలా పెద్ద నేరం. గవర్నమెంట్ ప్రభుత్వం మద్యపాన నియంత్రణలో భాగంగా షాపులు 20% తగ్గించి ఇప్పుడు 13% తగ్గించడానికి చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగా నాటుసారాని కలిగి ఉండటం కానీ అమ్మటం తయారు చేయటం చాలా ముఖ్యమైన పెద్ద నేరం. కాబట్టి దయచేసి దాని జోలికి వెళ్ళొద్దు. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాలంటీర్లు నాకు కానీ లోకల్ పోలీస్ ఎస్ఐ గారు కానీ కంప్లైంట్ ఇవ్వండి. మన ఎట్టి పరిస్థితుల్లో నాటుసారాన్ని నియంత్రించాల్సిన ముఖ్యమైన బాధ్యత మన మీద ఉంది. రెండోది, ఈరోజు విజ్ఞాపురం అల్లవారిపాలెం ఏరియాలో ఒక బట్టీని ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించిన ముద్దాయిని వాళ్ళు బెల్లం తయారు చేసే బెల్లం ఇచ్చేవాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. మీడియా వారి ద్వారా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి నాటుసారా జోలికి వెళ్ళొద్దు. మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్న విషయం, నాటుసారా జోలికి మీరు దయచేసి వెళ్ళొద్దు. భౌతిక దూరం పాటించండి. కోవిడ్కి ఎదుర్కొందాం. ఇది అందరికీ నా తరపు నుంచి, ఎక్సైజ్ వారి తరపు నుంచి విజ్ఞప్తి.